Friends, welcome back to my channel, Madhuri Telugu Vlogs. Ela unnaru andaru bagunnara? So nenu aithe chaala bagunnanu. Inka meerandaru ela unnaro comment section lo tappakunda share chesandi. Mee andariki happy Republic Day, friends. And ee roju ma apartment lo janda vandanam ane chesaru anamata. So Independence Day ki alaga Republic Day ki ప్రతి సారి కూడా ఎవ్రీ ఇయర్ కూడా చేస్తారన్నమాట. సో అది కూడా నేను ఆగస్ట్ 15th కూడా నేను షేర్ చేశాను మీతోనే. అండ్ ఇది కూడా మీతో షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. అలాగే వచ్చేసి చిన్న బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేస్తాను. ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నాము, అలాగే మధ్యాహ్నం లంచ్లోకి కర్రీస్ ఏం చేశాను అనేది లైట్గా చూపిస్తాను. అంటే ఫుల్గా అయితే చూపించాను. సో అదనమాట, ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా బయలుదేరేసామన్నమాట ఫ్రెండ్స్. పాప వచ్చేసి ఫస్ట్ వెళ్ళిపోయింది అనమాట, ఆగకుండా వెళ్ళిపోయింది. అండ్ తర్వాత నేను బాబుని తీసుకొని వెళ్తున్నాను అనమాట. అండ్ వెళ్ళేసరికి అప్పుడే జస్ట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత పిల్లలందరూ చాక్లెట్స్ అన్ని తీసుకొని ఎంజాయ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ తీద్దామని చెప్పేసి పిల్లలందరినీ ఇలా నిల్చోపెట్టేస్తున్నాం అనమాట. సో నేను కూడా ఫొటోస్ తీసాను అండ్ వీడియో కూడా తీసానమాట. పిల్లలందరూ కూడా చాలా చక్కగా వైట్ డ్రెస్సులు వేసుకొని వచ్చి, కొంతమంది వైట్ డ్రెస్సులు అలాగా కొంతమంది కలర్ డ్రెస్సులు అలా వేసుకొని వచ్చి ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఇంకా చాలా తక్కువ వచ్చారండి. నార్మల్గా అయితే ఇంకా చాలామంది రావాలి యాక్చువల్గా, కానీ కరోనా టైము కదా అందుకని చెప్పేసి చాలా కొంచెం మంది వచ్చారనమాట. సో లేడీస్ కూడా చాలా తక్కువ మంది వచ్చారు. అండ్ ఇక్కడ ఫోటో తీయడం అంతా కూడా అయిపోయిందనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా కింద అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చేసానమాట. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే ముందే బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టేశాను. సో నేను ఇంకొచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి దోశ చేశాను అండ్ ఇది వచ్చేసి రవ్వ దోశ అండి. అంటే దోశ పిండిలోనే కొంచెం ఇడ్లీ పిండి అనేది మిక్స్ చేశానమాట. రెండు మిక్స్ చేసేసి దోశ వేసానమాట. సో చాలా బాగుంటుంది, మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి ఇలాగా. సో కొంచెం క్రిస్పీగా బాగుంటుంది అనమాట. అండ్ పల్లీ చట్నీతో నేను ఇక్కడ తినేస్తున్నాను. అండ్ ఇంకా లంచ్ వచ్చేసి మధ్యాహ్నం కర్రీస్ నేను మనకి ఏదేంటి బచ్చల కూర ఉంటుంది కదండి అది వేసి పప్పు చేశానమాట. అలాగే చిక్కుడుకాయ ఉంటుంది కదా అది ఫ్రై చేశాను అంతేను. ఇంకా అవి చేశాను. ఇంకా ఈ పప్పు కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడన్నా చేస్తారా లేదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా నేను అన్నీ కూడా జస్ట్ అయిపోయిన తర్వాత అలా చూపిస్తున్నాను అంతేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిక్కుడుకాయ అంటారు కదండి, మనకి పందిరి చిక్కుడుకాయ అంటారు అనమాట ఇది వచ్చేసి. సో ఇది ఫ్రై చేస్తాను. అయిపోయాయి. ఇంకా నేను కిందకి పిల్లల్ని తీసుకొని వెళ్ళకముందే జెండావందనంకి వెళ్ళకముందే వంట అనేది చేస్తానమాట. అక్కడ స్టార్ట్ అయ్యేసరికి 9:30 అయిపోయింది. సో అందుకని ఈ లోపే వంట అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో పాటు వచ్చేసి మా పాప వాళ్ళ స్కూల్ దగ్గర వచ్చేసి మనకి ట్రైకలర్లో రెసిపీ అనేది చేయమని ఇచ్చారనమాట. సో నేను వచ్చేసి ఇక్కడ నేను రెసిపీ అనేది చేశానండి. కేసరి, స్వీట్ కేసరి ఇలాగా చేసేసి ఇట్లా మనకి కేక్ లాగా పెట్టేశాను అనమాట. సో చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది కదా. మీతో షేర్ చేస్తే బాగుంటుందని చూపిస్తున్నాను అనమాట. సో మామూలుగా ఫుడ్ కలర్స్ వేసేసి చేసేసాను అనమాట. మనకి ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసేసాను, అలాగే గ్రీన్ కలర్ కూడా ఉండింది అనమాట. సో అది కూడా వేసేసి మూడింటిని లేయర్స్ లాగా మనకి ఒక బౌల్ లాంటి తీసేసుకొని ఫస్ట్ లేయర్ కింద 1x1 వేసేసుకుంటూ బాగా
మనకి చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది కదండి, అప్పుడు మనకి బాగా పీస్ లాగా వచ్చేసిందన్నమాట. సో టేస్ట్ చాలా బాగుంది అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ఎప్పుడన్నా మీకు ఇలా మనకి ఏమన్నా స్కూళ్ళల్లో సెలబ్రేషన్స్ అలా ఏమన్నా ఉంటే పిల్లలకి చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి డెఫినెట్గా. ఇలాగా టేస్ట్ కూడా అయితే బాగుండింది అన్నమాట. సో ఇంకా వచ్చేసి డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా పెట్టారనమాట మా పాప వాళ్ళ స్కూల్కి. సో దానికి వచ్చేసి ఇలా డ్రా చేసేసింది అనమాట, మా పాపే చేసింది. సో సింపుల్గా వాళ్ళు ఇచ్చినదైతే ఇది ఇచ్చారనమాట, జస్ట్ ఫ్లాగ్ అనేది డ్రా చేయమని ఇచ్చారు అండ్ ఇదైతే మా పాప డ్రా చేసిందండి. అండ్ ముందు రోజు చెప్పారనమాట. సో ముందు రోజు చెప్తేమో మేము వచ్చేసి ఇది డ్రా చేసామన్నమాట. ఇది డ్రా చేసిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చేసి జస్ట్ ఫ్లాగ్ డ్రా చేస్తే చాలు అని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి ఇది కూడా మీతో బాగుంది కదా చూడడానికి అని చెప్పి షేర్ చేస్తున్నాను అంతేనండి. సో ఇదన్నమాట సింపుల్ బ్లాగ్ అండి, చాలా చాలా సింపుల్ బ్లాగ్ అనమాట. జస్ట్ ఇంకా మీతో షేర్ చేద్దాం అనిపించింది, అలా చేస్తాను. అండ్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే డెఫినెట్గా లైక్ అనేది చేయండి వీడియోని, అలాగే షేర్ చేసేసేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.